ఈ గోపాదాస దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మరి సమర్సింహారెడ్డి, నందమూరి బాలకృష్ణ గారు, అలాగే శివరాం గారు, అంజలి జావేద్ గారు, మరి జయప్రకాశ్ గారు ప్రధాన పాత్రలో మరి తెరకెక్కిన చిత్రం సమర్సింహారెడ్డి. మరి ఈ మూవీని మరి శ్రీమాత క్రియేషన్ సంస్థ వారు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఎవరైతే మన తెరపైకి తీసుకొస్తున్నారో ఆ సంస్థ వారిని మనం విడుదల చేద్దాం. నాది 1 మిలియన్ బడ్జెట్ ఎంత? బడ్జెట్ ఎంత కావాలి? ఇక్కడ ఎవరైతే మాట్లాడాలని ఎదురు చూస్తున్నాము, నందమూరి చేతన కృష్ణ గారు మరి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులకి మరియు మా బాబాయ్ నట సినిమా నందమూరి బాలకృష్ణ యువజన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చంద్రు గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మా చిన్న పుట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తారు. మాకు ఆంధ్రాలో తెలియదు థియేటర్స్ మోర్ దెన్ 250 థియేటర్స్. ఇంకా సమస్య గురించి కర్ణాటక 50 మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని చేస్తే సాధ్యంతో బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డ్ రిలీజ్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. నైజా వేయడమే 100 థియేటర్లు ఒకటి ఆలోచించండి ఎంత హిస్టరీ అది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్దులమావయ్య కానీ తర్వాత పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో తీసి చాలా రికార్డ్ తీసుకున్నాయి. తర్వాత సమ్మసింహారెడ్డి నుంచి ఆ రికార్డ్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, యాక్షన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఏమో ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ కంటికి వచ్చా డైలాగు కానివ్వండి, చాలా ఇంటెన్స్ గా చాలా ఎమోషన్ గా ఇవ్వాలి అద్భుతంగా పడించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఉంది ఎన్పీకే ఆయన వల్ల సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డాన్స్ కొత్త డాన్స్ క్రియేట్ చేసినప్పుడు అది మన అందరం ఆడబొమ్మ రాబోయే ముద్దల మామయ్య నందమూరి నాయక అద్భుతమైన అప్పుడు మనిషి మొదలు చాలా ఎక్సైట్ ఫీల్ ఇచ్చారు. ఇప్పుడు సెన్సేషన్ ఫీల్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనిషి వెంట పట్టడం జరిగింది. బాబు మా ఫీల్డ్ ఇవ్వండి, మా ఫీల్డ్ ఇవ్వండి, మా ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా తెచ్చిన బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనిషి బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ చేయాల్సిన సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సంబంధించిన స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో ఎస్ నేను ఒక సినిమా సినిమాగా నేను ప్రేర్ తీసుకోవాలని చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమా చేశారు కానీ నాకు చూడలేదు. కానీ ఆ సినిమా దగ్గర మంచి ఇంటేది అది ఒక రెండు సెట్ కలిపి ఆ సినిమా సంబంధించి
సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలని దీపగోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి. తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ చాలా కనువిధంగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నలుగురి కార్యక్రమం నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే అతను చక్కటి సినిమాలు ఇచ్చారు మా నలుగురి గారికి. వారి తల్ల ఎత్తుని టికెట్లు చేశారు దీపగోపాల్ గారు. గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు అందరికి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని అప్పుడు సమస్య కదండి లాయర్ గారు దాదా నరసింహారాయుడు మన అంత లాయర్ రవిస్పెక్టర్ దాంతో సమస్య పెట్టడం దాని నష్టమైనది ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమస్యపరికి ఒక అంటే ఒక మైదానంగా నిర్వహించిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అంత డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండడం అని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. మీ ఊరికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ గంటికి వచ్చాను డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా ఎమోషన్ చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్ రాయటం కూడా ఆ విధంగానే ఉండాలి. దానికి మా వీరగోపాల్ గారు ఆ రైటర్స్ అప్పుడు పచ్చి బ్రిడ్జర్స్ గారు వీళ్ళంటే చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా తీసుకోవడం జరిగింది. చూసుకుంటే లాంటి డైలాగ్ ఉంది గుడివార రైలు, నా పేరు గుడివార రైలు విధంగా, నా పేరు గుడివార రైలు నోటి విధంగా వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చినట్టు ఏం తెలియదు. ఇంతగా జూడలో ఒక రౌడీ ప్రపంచ గుడివర రౌడీ. సో వీరగోపాల్ గారు ఏ మొత్తంలో డైలాగ్ మీరు చాలా అద్భుతం చేసి అలానే సమస్య పడే డైలాగ్ కూడా మీరు చూస్తారు. మీరు ముందు మా సెకండ్ ఎలా పేస్తుందో ఈ జనరేషన్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్ వీళ్ళు కూడా మీరందరూ చూసి సినిమాని అలరించని చెప్పి మీరు మీకు నష్టం చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరు అందరు సినిమా చూడాలని చెప్పి నేను కన్స్పూర్తిగా ఆలోచిస్తాను. నేను వీగోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే నేను ఇప్పుడు చేసిన పాత్రికలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటికి వచ్చా, వచ్చిన మీసం అయితే